అరకొరగా ఇచ్చే ఆ ఫీజులు కూడా అక్షరాల 2017-18 2018-19కి సంబంధించిన బకాయిలు 1778 కోట్ల రూపాయలు కట్టకుండా గాలికి వదిలేస్తే ఆ అరకొర ఫీజులు సైతం చిరునవ్వుతో కట్టింది మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రెండవ ప్రశ్న అడుగుతా ఉన్నా, ఒకసారి ఆలోచన చేసి చెప్పని అడుగుతా ఉన్నా. క్రమం తప్పకుండా ఎప్పుడు కూడా మిస్ కాకుండా క్రమం తప్పకుండా ఈ స్థాయిలో ఇంత సొమ్ము పెద్ద చదువులు చదువుతున్న మన పిల్లలకు వసతి కోసం భోజనం కోసం కూడా ఆలోచన చేసి జగనన్న వసతి దీవెన లాంటి పథకం గత చంద్రబాబు గారి పాలనలో ఏనాడైనా కూడా అమలు అయ్యిందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరితో కూడా. నేను రెండు చేతుల పైకి కారణం ఇచ్చే ఫీజులే అరకొర, ఇక ఫీజులకే దిక్కు లేకపోతే ఇక పిల్లలకు బోర్డింగ్ ఖర్చులు లాడ్జింగ్ ఖర్చుల కోసం ఆలోచన చేసే పరిస్థితులు గతంలో ఏ స్థాయిలో ఉండేటివో ఒక్కసారి మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మన కాలేజీల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన పిల్లలు చదివే చదువులు ఎలా ఉన్నాయి, అవి జాబ్ ఓరియంటెడ్గా చదువులు ఉన్నాయా లేవా, ఏ మార్పులు చేయాలి అనే ఇటువంటి ఆలోచనలు ఏ రోజైనా ఒక్క రోజైనా కూడా గత చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ రోజైనా ఒక్క రోజైనా చేశాడు అని చెప్పి దాఖలాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరితో కూడా. ఇలా రెండు చేతుల పైకి పిల్లల చదువుల భారాన్ని ఎలా తగ్గించుకోవాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేశారే తప్ప పిల్లల చదువులు ఎలా ఉన్నాయి, ఆ పిల్లల చదువులు ఎలా సాగుతా ఉన్నాయి, మన కాలేజీల్లో పిల్లల చదువులు ఎలా ఉన్నాయి, వాటిని జాబ్ ఓరియంటెడ్ కోర్సులుగా చేద్దాము అని ఇటువంటి ఆలోచనలు ఏ రోజు కూడా చేసిన పరిస్థితులు లేవు. మూడో ప్రశ్న అడుగుతా ఉన్నా, బాబు పాలనలో గవర్నమెంట్ బడులల్లో సదుపాయాల గురించి ఏ రోజైనా కూడా పట్టించుకున్నారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరితో కూడా. బాబు పాలనలో అన్ని గవర్నమెంట్ బడులల్లో మన పిల్లల్ని గొప్పగా చదివించాలని నాడు నేడు లాంటి పథకంతో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తీసుకొని వచ్చి ఇంగ్లీష్ మీడియం చదువులు బాబు హయాంలో ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను, ఒక్కసారి ఆలోచన చేసి చేయమని చెప్పని అడుగుతా ఉన్నా. రెండు చేతులు పైకి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవడం మొదలు పెడితే ఎక్కడ ఈ పిల్లలు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తారేమో అని చెప్పి భయపడిపోయి మన పేద పిల్లలు ఎప్పుడూ కూడా తెలుగు మీడియంలోనే చదవాలి, చంద్రబాబు నాయుడు గారి లాంటి వాళ్లకు అణిగి మణిగి మాత్రమే ఉండాలి అని చేసే దిక్కుమాలిన ఆలోచనలకు ఈరోజు మన ఆలోచనలకు తేడా ఎంత ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా ఇంకొక ప్రశ్న కూడా నేరుగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, గత ప్రభుత్వంలో జగనన్న అమ్మఒడి అనే పథకం లాంటిది ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరితో కూడా. నేను రెండు చేతుల పైకి అక్షరాల ఆ పిల్లల్ని చదివించే ప్రతి తల్లికి కూడా కేవలం పిల్లలను చదువులు బాట పట్టించండి, మీకు తోడుగా మీ అన్నున్నాడు మీ తమ్ముడున్నాడు అని చెప్పి భరోసా ఇస్తూ అక్షరాల పిల్లల్ని చదువులు బాట పట్టిస్తే చాలు, ప్రతి తల్లికి కూడా 15,000 రూపాయలు అందించిన చరిత్ర ఏనాడైనా ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా
ఉందా అని అడుగుతా ఉన్నాను, ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. గవర్నమెంట్ బడులను పూర్తిగా మార్చేసే కార్యక్రమం, నాడు నేడు లాంటి కార్యక్రమం. ఈరోజు గవర్నమెంట్ బడులు మన కళ్ళ ముందటనే రూపురేఖలు మారుతా ఉన్నాయి. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వస్తూ ఉంది. గవర్నమెంట్ బడులలో ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇస్తా ఉన్నారు. గవర్నమెంట్ బడులలో నాడు నేడుతో పూర్తిగా రూపురేఖలు మారుతా ఉన్న పరిస్థితులు. ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా, నేను ఇటువంటి గవర్నమెంట్ బడులను పూర్తిగా మార్చేసే నాడు నేడు లాంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు హయాంలో ఏ రోజైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేసి చేయమని చెప్తా ఉన్నా. ఇలా ఇలా రెండు చేతులు పెగితే కారణం బడుల గురించి ఆలోచన చేసిన దాఖలాలు లేవు. ఎప్పుడెప్పుడు గవర్నమెంట్ బడులు మూసేయాలి, మూసేస్తే మనకు భారం తగ్గుతుంది, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ చావు వాళ్ళు వస్తారు, వాళ్ళే ప్రైవేట్గా ఫీజులు కట్టుకుని వాళ్ళ వాళ్ళ బాధ వాళ్ళే పడతారు అని ఆలోచన చేసి దిక్కుమాలిన రోజుల నుంచి ఈరోజు మన పిల్లలు చదవాలి, బాగా చదవాలి, ఆ భారము తల్లిదండ్రుల మీద పడకూడదు అని చెప్పి ఆలోచన చేసే రోజులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. చదివించే తల్లుల కష్టమేమిటో, పేదింటి పిల్లలు మధ్యలో చదువు ఎందుకు మానేస్తున్నారు, ఏనాడైనా కూడా ఆలోచన చేసిన చరిత్ర గత పాలకుల్లో ఉండేదా అనేది ఒక్కసారి మీ గుడ్డల మీద మీరు చేతులు వేసుకుని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. యూనిఫాము, షూస్, సాక్స్, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్తో పాటు, అంటే బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగు టెక్స్ట్ బుక్ చూస్తేనే, ఇటువంటి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ మన పిల్లలకి ఇంకా బాగా అర్థం కావాలి, ఇంగ్లీష్లో ఇంకా మెరుగ్గా వీళ్ళంతా తయారు కావాలనే డిక్షనరీ, నోట్బుక్స్, స్కూల్ బ్యాగు, ఇటువంటివన్నీ కలిపి కూడా జగనన్న విద్యా కానుక మాదిరిగా ఎప్పుడైనా కరెక్ట్గా స్కూలు తెరిచే టయానికి ఏ రోజైనా గతంలో ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేసి చెప్పమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఇలా ఇలా రెండు చేతులు పైకెత్తారు. కారణం ఏంటంటే గతంలో టెక్స్ట్ బుక్లు ఎప్పుడు వచ్చేటో తెలుసా? స్కూలు తెరిచినా ఆరేడు నెలలు పట్టేటివి టెక్స్ట్ బుక్లు ఇచ్చేటివి. అది కూడా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సబ్జెక్టులు టెక్స్ట్ బుక్లు వచ్చేటివి, కొన్ని కొన్ని సబ్జెక్టు టెక్స్ట్ బుక్లు ఇంకా టైం పట్టేటివి. ఇటువంటి దారుణమైన పరిస్థితి. ఆ రోజుల్లో మధ్యాహ్న భోజనం పథకానికైతే 8 నెలలు 9 నెలలు పైచిలుకు బకాయిలు. పిల్లలు ఎప్పుడెప్పుడు చదువులు మానేసిపోతారు, బడులకు రాకుండా పోతారు, పోతే మంచిది అని అనుకునే ప్రభుత్వ పనితీరు. ఈ రోజుకి ఆ రోజుకి ఎంత తేడా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గత పాలనలో ఏనాడైనా కూడా మన పిల్లలు ఏం తింటున్నారు, ఆ తింటా ఉన్న తిండి మంచి తిండేనా, దాన్ని ఇంకా ఎలా మెరుగుపరచాలి అని గత పాలనలో ఏనాడైనా కూడా మెనూ మార్చి రోజుకొక మెనూతో మంచి పౌష్టికాహారంతో మధ్యాహ్న భోజనం పిల్లలకు అందించాలి అని చెప్పి ఆలోచన గతంలో ఏ రోజైనా చేశారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. ఈరోజు గోరుముద్ద అన్న పథకం తీసుకొని వచ్చి గతంలో మధ్యాహ్న భోజనానికి ఖర్చు అయ్యేది 600 కోట్లు 500 కోట్లు. ఈరోజు జగనన్న గోరుముద్దకు ఖర్చు అవుతా ఉంది అక్షరాల 1900 కోట్ల రూపాయలు. ఎక్కడ 500 కోట్లు, ఎక్కడ 1900 కోట్లు? ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. ఇవేవి కూడా బాబు గారి పాలన